చేసుకున్నప్పుడు రజనీ గారు ఏం సమాధానం చెప్తారు? అసలు రాజకీయం చేస్తుంది ఎవరు? ప్రధానమంత్రి వచ్చిన కార్యక్రమం ఏంటి? ఆయన మాట్లాడిన మాట్లాడి ఎందుకు రాజకీయం ఈ పర్యటన రాజకీయం ప్రధానమంత్రి ఎందుకు చేశారు? ప్రధానమంత్రికి వ్యతిరేకంగానో లేకపోతే ఆయన ప్రశ్నిస్తూనో వెలువడిన ఈ ఫ్లెక్సీలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలే కదా అని శ్రీనివాస్ అంటున్నారు. ఏం చెప్తారు? ఫస్ట్ నేను సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. తర్వాత ఈరోజు ఒక అద్భుతమైన రోజు సార్, ఐఎస్బి లాంటి ఒక సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తీసుకురావడంలో అందరూ కూడా బీజేపీ పార్టీ వల్లనే ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరిగింది. తర్వాత ఐఎస్బి కూడా ఒక మణిహారం సార్ హైదరాబాద్ కి, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాంట్లో కూడా హైదరాబాద్ లో ఈ మన ఐఎస్బి కూడా వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ మన హైదరాబాద్ కి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేశారండి? ఎందుకు కార్యకర్తల సమావేశం ఏంటి? ఆ విమర్శలు ఏంటి? ప్లీజ్ ప్రశాంత్ నన్ను డిస్టర్బ్ చేయకండి. ఐ వాంట్ మోడీ మణిహారం ఏంటి తెలంగాణ చెప్పండి. ఐ వాంట్ టు టెల్ టు ద పీపుల్, ప్లీజ్ నన్ను కైండ్లీ డిస్టర్బ్ చేయద్దు. మీరు కూడా మాట్లాడారు. నేనేంటంటే ఒక అద్భుతమైన రోజు దేశ ప్రజలకు ఈరోజు ఒక సందేశాన్ని ఇచ్చి ఒక ఇంటర్నేషనల్ గా ఉండాల్సినటువంటి స్కూల్ ఆఫ్ బిజినెస్ మన దగ్గర ఉంది. అది మన ప్రాంతం యొక్క గర్వతను గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రిగా నీ బాధ్యత కదా, ఇక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కదా, మీరు రాకూడదా? తెలంగాణ ప్రదీప్ గారు కొత్తగా ఏమి ఇచ్చారు ఐఎస్బికి? ఏమైనా ఫండ్ ఇచ్చారు? ఐ డోంట్ వాంట్ నేను ఇంతసేపు మాట్లాడినా అన్న, నేను డిస్టర్బ్ చేయలేదు. మరి ఎన్ని మాట్లాడినా సార్, నేను ఏమంటానంటే ఒక భయం పట్టుకుంది. ఇంతకు ముందు ఒక వేదిక మీద పంచుకొని మీ ప్యార్ మీ మొహబ్బత్ మాకు కావాలని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తదనంతరం తను చేసిన తప్పులన్నీ తనకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఫేస్ చేసేటువంటి ధైర్యం లేక ఆ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి అతన్ని ఎదురు అయ్యి ఫేస్ చేసే ధైర్యం లేక ఈరోజు వారు రావట్లేదు. ఇది ఒక్క ఎపిసోడ్ కాదు, 3 ఎపిసోడ్ నుండి అదే జరుగుతుంది. గతంలో చాలా పర్యాయాలు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, టైం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈయన చేసినటువంటి పెద్ద ఎత్తున ఈరోజు అదే మా నరేంద్ర మోడీ గారు, మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈరోజు స్పష్టం చేశారు ఆ అంశాన్ని. ఈరోజు ఒక కుటుంబ పాలన వల్ల తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఆశించారో ఆ రకమైనటువంటి అభివృద్ధి తెలంగాణలో జరగట్లేదు. దానికి కారణం కుటుంబ పరిపాలన, వీళ్ళ అవినీతి. దీని వల్ల చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానికం ఏది ఆశించారో అది జరగలేదు. కాబట్టి ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్న లేదా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా కావాలి అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండాలనేది ఆలోచన చేస్తున్నారని ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఈరోజు స్పష్టం చేసినటువంటి అంశం. సరే, నేను అదే ఇప్పుడు కేసీఆర్ గా వ్యక్తిగా మేమెవరం కూడా ఆయన రావాలని మేము ఆశించాం. ఆయన ఒక ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా మీకేం కావాలి ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ప్రోటోకాల్ గా మీరు రిసీవ్ చేసుకోవడానికి కూడా మీరు ఈరోజు ప్రభుత్వ ప్రతినిధి వచ్చారు, ప్రభుత్వ ప్రతినిధిగా శ్రీనివాస్ యాదవ్ వచ్చారనేది వీళ్ళు ఏం చెప్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి 75 సంవత్సరాల టైం లో కూడా అభివృద్ధి ఏ రకంగా బీజేపీ ఉన్నప్పుడు జరిగిందో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకుపోతున్నటువంటి ఒక కార్యక్రమం సార్. ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నాం, మేము వెళ్తున్నాం అని చెప్తున్నటువంటి ఈ నాయకులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో మీరు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటంటే ఒక్కటి ఒక కాళేశ్వరం మినహా, కాళేశ్వరం చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరగాల్సిందే కానీ దాని తప్ప ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రానికి వచ్చిందా? వస్తే మీరు ఒక్కటి చెప్పండి, వరుస పెట్టి నేను ఎన్ని చేశామో మేము భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇప్పుడు కానీ మేమేం చేసాం అనేది మేము స్పష్టంగా ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఈ రాష్ట్రానికే మేమేం చేసేది అనేది స్పష్టంగా చెప్తాం. మా నాయకులు కూడా చెప్తున్నారు. నేను అడిగేది ఈ 8 సంవత్సరాల కాలంలో మీ కుటుంబం బాగుపడ్డది, ఎవరైతే తెలంగాణ మహానాయకుడు అని మీరు అంటున్నారుగా
ఈ తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ కాదు, తెలంగాణ మహానాయకుడు విద్యార్థులు, తెలంగాణ మహానాయకుడు సకల జనులు. మీ కేసీఆర్ కాదు కాదు కాదు. నేను అందుకే చెప్తున్నా, కేసీఆర్ గారిని మీరు అంటే ఆయన తప్ప ఇంకోటి లేదనేది మీరు చూపించి ఈ రోజు నిజంగా ఈ తెలంగాణ కోసం ఎవరైతే అసలు పోసారో వాళ్ళని కనుమరుగు చేస్తున్నారు. ఇది కాదా కుటుంబ పాలన? మీ కుటుంబమే ఈరోజు తెలంగాణలో కనిపించాలి తప్ప నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మన తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎక్కడున్నారని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. సార్ నేనంటాను, డెఫినెట్ గా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటైతే ఆలోచిస్తున్నారు సార్, వాళ్ళు ఏ ఏ రాష్ట్రాలలో అభివృద్ధి జరిగింది, ఎందుకు జరుగుతుంది, యూపీలో ఈరోజు 34-36 లక్షల ఇండ్ల నిర్మాణం ఎట్లా జరిగింది, గుజరాత్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, కర్ణాటకలో ఏ రకమైన, తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ అంటే సార్, ఈరోజు మోడీ గారు స్పష్టం చేశారు, ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా కూడా కుటుంబ పరిపాలన ఎక్కడ ఉన్నా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఈరోజు